అంతా ఎంకే గిరారు కొడు ఉండాలి గారికి చిన్న ఉండాలి పార్టీ ఎంత పార్టీ కన్నలకి వాడి పార్టీని భావించాల్సిగా అన్న గారిని కోరుతాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆధ్వర్యంలో మరియు మన పార్టీ సిటీ ప్రెసిడెంట్ గౌతమ్ రావు గారు మరియు ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఇవాళ బీజేపీ పార్టీలో నేను చేరడం జరుగుతుంది. ఒక తిరునాళ్ళల్లో ఒక బాలుడు తప్పిపోయి తల్లి చెరకు చేరితే ఎంత ఆనందంగా ఉంటుందో ఇవాళ నాకు అంత ఆనందంగా ఉంది. బీజేపీ విషయాలను కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి డాక్టర్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో, బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో, మరియు ఇతరత్ర బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో మరి నేను ఈ రాష్ట్రంలో బీజేపీని వేగవంతంగా ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తూ మరి నా యొక్క శక్తినంతా కూడా ఈ బీజేపీకి నేను పోస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా కూడా నా వల్ల పార్టీని బలోపేతం చేస్తూ మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీని అధికార దిశగా ప్రయాణం చేసే విధంగా నా ప్రయత్నం ఫుల్గా ఉంటుందని చెప్పి మరి ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై ప్రవీరన్నా. ఏం లేదు, ఒక మిస్కమ్యూనికేషన్ ఉండే ఆ రోజు, ఆ మిస్కమ్యూనికేషన్ ఉన్నందుకు డిలే అయింది, తప్పించేం లేదు. నేను హిందుత్వవాదిని, ఘోర సంరక్షణని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను బీజేపీలోనే ఉండాలని కోరుకుంటున్నా. ఊపిరినంత వరకు బీజేపీ పార్టీలో ఉంటాను. నేను పార్టీ బీజేపీ పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణకు మారు పేరు. ప్రపంచంలో అత్యంత పెద్ద పార్టీ, హైయెస్ట్ మెంబర్స్ ఉన్న పార్టీ అని ఉందంటే ప్రపంచంలో బీజేపీ పార్టీ. అందులో ఒక క్రమశిక్షణ గల సైనికుల్లా నేను పనిచేస్తాను. పార్టీ ఆదేశం ఎలా ఇస్తే వాళ్ళకి అనుకూలంగానే నేను పనిచేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రెస్ మీట్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆధ్వర్యంలో మరియు మన పార్టీ సిటీ ప్రెసిడెంట్ గౌతమ్ రావు గారు మరియు ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఇవాళ బీజేపీ పార్టీలో నేను చేరడం జరుగుతుంది. ఒక తిరునాళ్ళల్లో ఒక బాలుడు తప్పిపోయి తల్లి చెరకు చేరితే ఎంత ఆనందంగా ఉంటుందో ఇవాళ నాకు అంత ఆనందంగా ఉంది. బీజేపీ విషయాలను కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి డాక్టర్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో, బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో, మరియు ఇతరత్ర బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో మరి నేను ఈ రాష్ట్రంలో బీజేపీని వేగవంతంగా ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తూ మరి నా యొక్క శక్తినంతా కూడా ఈ బీజేపీకి నేను పోస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా కూడా నా వల్ల పార్టీని బలోపేతం చేస్తూ మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీని అధికార దిశగా ప్రయాణం చేసే విధంగా నా ప్రయత్నం ఫుల్గా ఉంటుందని చెప్పి మరి ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏం లేదు, ఒక మిస్కమ్యూనికేషన్ ఉండే ఆ రోజు, ఆ మిస్కమ్యూనికేషన్ ఉన్నందుకు డిలే అయింది, తప్పించేం లేదు. నేను హిందుత్వవాదిని, ఘోర సంరక్షణని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను బీజేపీలోనే ఉండాలని కోరుకుంటున్నా. ఊపిరినంత వరకు బీజేపీ పార్టీలో ఉంటాను. నేను పార్టీ బీజేపీ పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణకు మారు పేరు. ప్రపంచంలో అత్యంత పెద్ద పార్టీ, హైయెస్ట్ మెంబర్స్ ఉన్న పార్టీ అని ఉందంటే ప్రపంచంలో బీజేపీ పార్టీ. అందులో ఒక క్రమశిక్షణ గల సైనికుల్లా నేను పనిచేస్తాను. పార్టీ ఆదేశం ఎలా ఇస్తే వాళ్ళకి అనుకూలంగానే నేను పనిచేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రెస్ మీట్.